హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి, టీ కాఫీలు తాగుతున్నారు అనుకుంటున్నారా? అదేం కాదండి, నేను అలోవేరా జ్యూస్ తాగుతున్నాను. అది కూడా న్యాచురల్గా మా ఇంట్లో పండిన అలోవేరాని కట్ చేసి జ్యూస్గా చేసి తాగుతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, అలోవేరా అంటే మార్కెట్లో దొరికి అలోవేరా జెల్లే కాదండి, ఇంట్లో కూడా ముక్కలు చాలా పెంచుకోవచ్చు న్యాచురల్గా. చూడండి, వీటిలో యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే 4 సమృద్ధిగా ఉంటాయండి. వీటితో మన స్కిన్కి, హెయిర్కి, టోటల్ బాడీకి కూడా మంచి గ్రోత్ ఉంటుందండి. స్కిన్కి అయితే న్యాచురల్గా చాలా గ్లో వస్తుంది, అలాగే హెయిర్లో కూడా చుండ్రు అలాంటివి కూడా తగ్గిపోతాయి. హెయిర్ కూడా చాలా షైనీగా, సిల్కీగా కూడా అవుతాయండి. చాలా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు. ఇందులో గిబ్బర్లిన్ అనే కెమికల్ ఉంటుందండి, హెల్దీ కెమికల్స్. వీటి వల్ల పుండు, చుండ్రు, గాయాలు ఇలాంటి వాటికి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది న్యాచురల్గా. ఇప్పుడైతే నేను మా ఇంట్లో ఇలా అలోవేరా పెరిగిందండి. దీన్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి, వీటికి ఏం మందులు వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఇలా కాస్త మందంగా పెద్దగా ఉన్న అలోవేరాలు కట్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి, కిందికి గ్రీన్ కలర్లో లిక్విడ్లా కారుతుంది. అలాంటిదంతా కాసేపు కిందికి పోయేటట్టు ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి మొదలు. తర్వాత నేను వాటిని ఒక టిష్యూ పేపర్లో పెట్టేసి అంతా క్లీన్ చేసేసుకున్నాను, ఆ గ్రీన్ కలర్ లిక్విడ్ అంతా పోవడానికి. అది కాస్త చేదుగా ఉంటుందండి, దాన్ని యూజ్ చేయద్దు. అది కట్ చేశాక దాన్ని, ఆ లిక్విడ్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇది మా ఊర్లో కట్ చేసి పెట్టానండి. దాన్ని నేను ఇప్పుడు సిటీకి తీసుకొస్తున్నాను. సిటీకి తీసుకురావడానికి ముందు అలా కట్ చేసింది మా అత్తయ్య చుట్టి పెట్టేశారు. నేను ఇప్పుడైతే సిటీకి వచ్చాక దీన్ని యూజ్ చేస్తాను. స్కిన్కి, హెయిర్కి అన్ని రకాలుగా వాడుతూ ఉంటామండి, చాలా మంచిది హెల్త్కి. అలోవేరా జ్యూస్ మీరు టీ కాఫీలకి బదులు తాగారంటే మీ స్కిన్ అయినా హెయిర్ అయినా చాలా చాలా బాగుంటుందండి. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదండి, చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు చేసుకుని తాగుతూ ఉంటామండి ఫ్రెష్గా. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేయండి. మనం ఇలా కట్ చేసి పెట్టుకొని లిక్విడ్ అంతా పోయిన తర్వాత అలోవేరాని కాస్త లోపల జిగురుగా ఉంటుంది కాబట్టి కింద ఏదైనా కవర్ లాంటిది వేసేసుకొని సైడ్స్ పైన ఉన్న స్టార్టింగ్ పార్ట్ని, ఇంకాస్త లిక్విడ్ ఉన్నది పార్ట్ తీసేసి మళ్ళీ ఇలా మందంగా ఉన్న పార్ట్ని తీసుకొని అది పక్కన పెట్టేసుకోండి. దాన్ని కూడా మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మనం ఇది జ్యూస్లా తాగుతున్నాం కాబట్టి ఫస్ట్ ఇలా మధ్యలో ఉన్న కండ ఎక్కువ కలిగిన పార్ట్ని మనం యూజ్ చేద్దాం. దీన్ని మాత్రం హెయిర్కి, ఇంకా స్కిన్కి అప్లై కూడా చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇంకా జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అలోవేరా జ్యూస్ ప్రాసెస్ చూసేయండి. శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న అలోవేరాని ఇలా చాకుతో సైడ్స్ ఇలా ముల్లుముల్లుగా ఉంటాయి చూడండి, వాటిని ఇలా తీసేయాలి. చాలా స్మూత్గా ఉంటుందండి, జ్యూసీ జ్యూసీగా లిక్విడ్, లోపల జిగురుగా ఉంటుంది కాబట్టి ఇలా మనకి కాస్త తగులుతూ ఉంటుంది జిగురు. అది న్యాచురల్గా చాలా మంచిదండి హెల్త్కి. ఇలా కట్ చేసిన పైన లేయర్ ఉంది చూడండి, దీన్ని కూడా మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మంచి, ఎంత బాగా పనిచేస్తుందంటే పైన ఏదైనా బ్యాక్టీరియల్ ఏది ఉన్నా కూడా న్యాచురల్గా పనిచేస్తుంది, న్యాచురల్ బ్లీచ్లా పనిచేస్తుంది. అలాగే మనం తలకి మాడుగా కూడా ఆ పీల్ని అప్లై చేసుకుని తర్వాత తలస్నానం కూడా చేయొచ్చు. దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే అలోవేరా జ్యూస్ కోసం ఇలా పీల్ ఆఫ్ చేసేసి లోపల ఉన్న గుజ్జుని స్పూన్తో నెమ్మదిగా తీసుకుంటూ ఒక బౌల్లో వేసేసుకోవాలండి. జిగురుగా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది, నెమ్మదిగా తీసుకుంటూ వేసుకోవాలండి. కాస్త కండగలిగిన పార్ట్నే కట్ చేసుకోవాలండి మనకు జ్యూస్ కొరకి. చాలా బాగుంటుందండి ఇది. ఎంత బాగుంటుందంటే మనం నిమ్మకాయ చెరుపు తాగితే ఎలా ఉంటుందో అది ఒక రకం టేస్టు, కానీ ఇది ఇంకా సాఫ్ట్గా చాలా మైల్డ్గా ఉంటుందండి. మీరు ఒకసారి తాగి చూసాక నాకే మీరు చెప్పేస్తారు ఎంత బాగుంటుందో. మహారాష్ట్రలో అయితే ఎక్కువ వరకు అలోవేరా జెల్తో జ్యూస్ చాలామంది తాగుతూ ఉంటారండి. మన నార్త్ సైడు, సౌత్ సైడు అనే కాకుండా చాలా వరకు కూడా అందరూ తాగుతున్నారు. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ చాలా పెరిగిపోయింది కాబట్టి అందరూ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అలోవేరాని.
ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పడమని కాదండి, మేము డైరెక్ట్ యూజ్ చేసి తాగుతాము. ఈ అలోవెరాని చాలా రకాలుగా యూజ్ చేస్తాం కాబట్టి నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. నేను ఏ వీడియో అయినా పక్కా ఉంటేనే దాన్ని అప్లోడ్ చేస్తానండి. ఆ విషయం చాలా వీడియోలలో కూడా చెప్పాను. ఇప్పుడైతే ఇలా అలోవెరా నుండి గుజ్జుని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పీల్తోటి మనం స్కిన్కి బాగా అప్లై చేసుకోవచ్చు, చేతులకి కాళ్ళకి కూడా చాలా మృదుగా అవుతాయండి. దాన్ని అలా పక్కన పెట్టేసేయండి. ఇలా తీసుకున్న గుజ్జుని చూడండి, ఒక హాఫ్ కప్పు వరకు అలోవెరా గుజ్జు సిద్ధం చేసుకున్నాను. చాలా జిగురు జిగురుగా ఉంటుందండి, దీనికి చప్పదనం టేస్ట్ ఉంటుందండి, అండ్ చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు అలా తీసుకున్న గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇది నేను 2 కప్పుల వరకు క్వాంటిటీకి సరిపడేలా చేస్తున్నాను. సరిపడేలా దీనిలో మనము కండ చక్కెర వేసుకోవాలండి. కండ చక్కెర అంటే నవోతు మిశ్రి అంటాం చూడండి, దాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తంగా ఒకేసారి పెద్ద గడ్డ లాంటిది వేస్తే మిక్సీ పాడవుతుందండి, అందుకొరకే చిన్న రోట్లో వేస్తే కాస్త కచ్చా పచ్చగా ముక్కలు చేస్తున్నాను. అలా చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ అలోవెరాతో పాటు, ఎందుకంటే జిగురు అనేది చాలా బాగా మొత్తం ఈ నవోతికి కలిసి మంచిగా గ్రైండ్ అవుతుంది. స్వీట్నెస్కి షుగర్కి బదులు మనము ఇలా అలోవెరాని వాడితేనే, అలోవెరాకి షుగర్కి బదులు ఇలా మిశ్రీని వాడాలండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి దీని టేస్టు. మనం వీలైనంత వరకు ఏ జ్యూసులలోనైనా పంచదారకి బదులు కండ చక్కెరనే వాడుతూ ఉండాలండి. అప్పుడప్పుడు హనీ కూడా వాడాలి. షుగర్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తేనే బెటరు. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ ఇలా స్మూత్గా అవుతుంది. మొత్తం అలోవెరా అంతా ఇలా కండ చక్కెరతో పాటు మిక్స్ అయిపోయి ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి మళ్ళీ పెట్టేసి ఇంకాస్త ఒక్కసారి అలా తిప్పేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అలోవెరాని. మనం ఒకరోజు ముందే మొక్క నుండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత దాని లిక్విడ్ పోయాక నెక్స్ట్ డే మనం దాన్ని క్లీన్ చేసుకొని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. టీ కాఫీకి బదులు ఆ ప్లేస్లో దీన్ని తాగి చూడండి. ఒక 15 to 20 డేస్ మీ బాడీలో చేంజెస్ మీకే కనిపిస్తాయండి, హెయిర్కి అయినా స్కిన్కి అయినా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో హనీ కూడా వేస్తున్నానండి, ఎందుకంటే కండ చక్కెరతో అది గ్రైండ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. హనీతో కూడా మనకి ఈ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక్క డ్రాప్ ఓన్లీ 1 or 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పులకు చేస్తున్నాను కాబట్టి 2 చుక్కలు వేస్తున్నాను. నిమ్మరసం డైరెక్ట్గా వేసుకొని ఇట్లా తాగడం వల్ల కూడా మనకు డైరెక్ట్ వెంటనే సి విటమిన్ అనేది మనకు చాలా వెంటనే లభిస్తుందండి. ఇప్పుడైతే నేను వాటర్ వేసి ఒకసారి కలిపేస్తున్నాను ఇందాక వేసిన హనీలో నుండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది, చాలా మైల్డ్గా కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది మొత్తంగా ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే అంత పైకి చిల్లుతుంది కాబట్టి 1 కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను. తర్వాత ఇది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు వాటరు. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. హనీ కూడా మన బాడీకి చాలా మంచిదండి, అన్ని రకాలుగా న్యాచురల్గా చాలా మంచిగా పనిచేస్తుంది హనీ. నేనైతే మొత్తానికి ఈ జ్యూస్లో పంచదారని అస్సలు యూజ్ చేయట్లేదు, ఓన్లీ మన స్వీట్నెస్కి తగ్గట్టుగా మిశ్రీ వేస్తున్నాను. గ్రైండ్ అవ్వడానికి మిశ్రీ వేశాను, తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా హనీ వేస్తున్నాను. మీరు ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఉన్నా కానీ యూజ్ చేయొచ్చు. హనీ లేకుంటే మిశ్రీ అయినా యూజ్ చేయొచ్చు, మిశ్రీ లేకుంటే హనీ అయినా యూజ్ చేయొచ్చు. రెండు ఉంటే ఇప్పుడు నేను చేసిన పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన కప్పడ్ వాటర్ కూడా ఇదే మిక్సీ జార్లో వేసి ఒకసారి కలిపేసి మొత్తంగా ఈ అలోవెరా జ్యూస్ని అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులో ఇప్పుడు అలోవెరా జెల్లు ప్లస్ నిమ్మరసం 2 చుక్కలు, నవ్వోతు, హనీ ఇవన్నీ వాటర్తో కలిపేసి చూడండి ఎంత మంచి అలోవెరా జ్యూస్ రెడీ అయిపోయిందో. ఇక టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ హెల్దీ అలోవెరా జ్యూస్ తాగేసేయండి. మీ స్కిన్కి హెయిర్కి మంచి రిజల్ట్ అనేది మీరు కాదండి, మిమ్మల్ని చూసి చెప్తారు చాలామంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.